రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం పత్తి పంటకు సంబంధించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు ఈ పత్తి పంటలో ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు పూత పిండి అనేది అధికంగా రాలుతుందని చాలామంది రైతులు అయితే నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అలాగే చాలామంది రైతులు అయితే ఫొటోస్ అయితే పంపిస్తున్నారు. సో దానికి సంబంధించి నివారణకైతే కొన్ని ప్రొడక్ట్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్న. సో మనకు ఈ పూత పిండి అనేది మేజర్గా ఎందుకోసం రాలుతుందంటే మనకు ఈ పోషకాల లోపం వల్ల అయితే మనకు పూత అనేది రాలడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు పోషకాలు అనేది ఎన్పికే న్యూట్రి ఫర్టిలైజర్స్ అయినా లేకపోతే మైక్రో న్యూట్రియన్స్ అయినా కూడా తక్కువైనా కూడా రాలే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు వాతావరణంలో మార్పు అన్న. సో ఇది ఇన్ని రోజుల క్రితం అనేది ఎండ అనేది విపరీతంగా ఉంది. సో ఇప్పుడు మనకు చల్లటి వాతావరణం వర్షం పడి చల్లగా అవడం వల్ల మనకు పూత పిండి రాలడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మనకు భూమిలో తేమ శాతం ఎక్కువైనా కూడా మనకు ఈ పూత అనేది రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు ఈ దోమ సమస్య అనేది కూడా ఎక్కువగా విపరీతమైన దోమ సమస్య అనేది పత్తి పంటలో ఉంటే కూడా పూత అనేది రాలడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి కాకుండా మనకు ఈ మొక్క అనేది హార్మోన్స్ లోపం వల్ల కూడా మన రాలడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు పోషకాలు హార్మోన్స్ లోపం వల్ల రాలుకోకుండా మనకు సమర్థవంతంగా కంట్రోల్ చేసే విధంగా అయితే కొన్ని ప్రొడక్ట్లు అయితే చెప్తాను. సో అవి ఏ విధంగా అంటే మొక్క గ్రోత్ను అనేది ఆపి మనకు మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చి మనకు పూత పిండి అనేది అధికంగా రావచ్చే విధంగా అయితే అవి పనిచేయడం జరుగుతుంది. సో మనకు రెండు ఒక వారం రోజులు గ్రోత్ అనేది ఆపుతుందన్న. సో ఈ మందులు స్ప్రెడ్ చేయడం అంటే అవి ఏంటంటే మనకు మొదటగా అయితే ఈ బేర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్, అలాగే మనకు గరుడ కెమికల్కి చెందిన చమత్కార్ అండి. సో ఇవి ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి, అలాగే ఈ ప్లానోఫిక్స్ని ఎంత డోసేజ్లో వాడుకోవాలి, ఎంత ధర ఉంటుంది, అలాగే మనకు ఈ గరుడ కంపెనీకి చెందిన చమత్కార్ అనేది ఎంత డోసులో వాడుకోవాలి, ఎంత ధర ఉంటుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఈ ప్లానోఫిక్స్ అలాగే మనకు ఈ చమత్కార్ అనేది పత్తి పంటలో చాలా కీలకమైన స్ప్రేలు అండి. సో ఈ స్ప్రే చేయడం వల్ల మనకు గణనీయంగా అయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మొక్క ఈ ప్లానోఫిక్స్ అలాగే చమత్కార్ స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది ఈ విధంగా గ్రోత్ ఆగి మనకు సైడ్ బ్రాంచెస్ చూసుకోవచ్చు, ఎన్ని సైడ్ బ్రాంచెస్ అనేది ఉన్నాయో మొక్క టోటల్గా అయితే. సో ఈ విధంగా దగ్గర దగ్గర సైడ్ బ్రాంచెస్ వచ్చి మనకు ఈ విధంగా అధికంగా కాపాడడానికి సమర్థవంతంగా అయితే ఈ ప్రొడక్ట్లు తోడ్పడడం జరుగుతుంది తక్కువ ధరలోనే. సో మీరు ఒక కొమ్మకు చూసుకున్నా మనకు ఏ కొమ్మకు చూసుకున్నా 13 నుంచి 14 పిందెల వరకు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచిగా సైడ్ బ్రాంచెస్ రావడానికి గ్రోత్ని అనేది ఒక వారం రోజులు ఆపి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తెస్తుంది. సో దీన్ని మనం గ్రోత్ అధికంగా ఉంది, వెజిటేటివ్ గ్రోత్ అనేది అధికంగా ఉంది అన్న వల్ల స్ప్రే చేసుకోండి. చాలామంది రైతుల యొక్క పొలాలు ఏ విధంగా ఉన్నాయంటే మొక్కలు అనేది వేపుగా పెరిగి మనకు ఈ పూత కాత అనేది తక్కువగా ఉందన్న అనే ఉండే సమస్య కూడా ఉంటుంది. సో ఎక్కువగా అనేది వేపుగా పెరగడం వల్ల కూడా మనకు ఈ పూత పిండి అనేది తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ గ్రోత్ని అనేది ఆపి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చి పూత పిండి అనేది అధికంగా ఏర్పడే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో మనకు వేపుగా పెరిగిన వాళ్ళు స్ప్రే చేసుకోండి, లేకపోతే 50 నుంచి 60 రోజుల దాటిన ప్రతి ఒక్క పత్తి రైతు అయితే స్ప్రే చేసుకోవచ్చు వీటిని అయితే. సో వీటి వల్ల పూర్తిగా గ్రోత్ ఆగిపోతుందని లేదు, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, పూత అనేది వస్తాయి. సో వీటి స్ప్రే చేయడం వల్ల మొక్కకు హార్మోన్స్ లోపం ఏర్పడినప్పుడు ఈ హార్మోన్స్ అనేది మంచిగా తీసుకొని అధికంగా పూత వచ్చే విధంగా అయితే ఇవి తోడ్పడడం జరుగుతుంది. సో ఈ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీటిలో అయితే. సో ముఖ్యంగా ప్లానోఫిక్స్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది, అదొకటి రైతులు గమనించుకోగలరు. వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇందులో మనకు మొదటిగా తెలుసుకున్న ప్రొడక్ట్ ఏమిటి, ఈ గరుడ కెమికల్కి చెందిన చమత్కార్ అండి. సో ఇందులో ఈ చమత్కార్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో మనకు ఈ మెఫిక్లిట్ క్లోరైడ్ అనేది మనకు 5% అనేది ఉండడం జరుగుతుంది. ఈ మెఫిక్లిట్ క్లోరైడ్ అనేది ఒక హార్మోన్గా పనిచేస్తుందండి. సో మనకు మొక్కలలో ఎలాంటి హార్మోన్ లోపం ఉన్నా కూడా మనకు సమర్థవంతంగా అయితే సమకూర్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మొక్క అనేది కొంతమంది రైతులు యూరియా శాతం అధికంగా ఇవ్వడం వల్ల మనకు మొక్క అనేది వేపుగా పెరిగి సైడ్ బ్రాంచెస్ అనేది తక్కువగా వస్తాయి, పూత పిందెలు అనేది కాయలనేది తక్కువగా ఉన్న సమయంలో అయితే దీన్ని స్ప్రే చేసుకోండి. సో మంచిగా అనేది గ్రోత్ అనేది కొన్ని రోజులు గ్రోత్ ఆగి మనకు పక్క కొమ్మలు అనేది అధికంగా వచ్చి దగ్గర దగ్గర పూత పిండి అనేది ఏర్పడడానికి ఇది సమర్థవంతంగా అయితే ఈ చమత్కార్ పనిచేయడం జరుగుతుంది. సో ఈ చమత్కారం అనేది మనము వేపుగా పెరిగిన పత్తి చేనికి కాకుండా మనకు 60 నుంచి 70 రోజులు పైబడిన ప్రతి ఒక్క పత్తి రైతు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనకు గ్రోత్ అనేది 1 వారం రోజులు ఆగినా పర్లేదు, కాపు అనేది మంచిగా పడే విధంగా అయితే చూసుకోవాలి. కాబట్టి
ఖచ్చితంగా అయితే ఈ చమత్కారం అయితే కలిపి స్ప్రే చేసుకుని ఎలాంటి రైతు అయితే పత్తి 60 రోజులు పైబడిన ప్రతి ఒక్క రైతు అయితే సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల దగ్గర దగ్గర అనేది పూత అనేది వస్తుంది, అలాగే గ్రోత్ అనేది ఆగి సైడ్ క్రోమల్ అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ దీ చమత్కారం కాంబినేషన్లో అయితే ఒక మీరు చమత్కారం అయితే 250 ml అయితే డోస్ అయితే వాడుకోండి. దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ పిందె పూత అనేది రాలడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత రాలే అవకాశం ఉంటుంది. సో దీని కాంబినేషన్లో 250 గ్రాములు అయితే బోరాన్ అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోండి. సో బోరాన్ని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మీరు ఈ ఎన్పికే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయినా 13045 కూడా దీంట్లో కలిపి స్ప్రే చేసుకోండి. ఈ మూడు కాంబినేషన్లో అయితే పూత అనేది ఏ విధంగా వస్తుందో మీరే చేంజ్ అయితే చూడండి. సో ఈ విధంగా అయితే చమత్కారం 250 ml తీసుకోండి, అలాగే బోరాన్ని 250 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు ఒక కేజీ అనేది 13045 అయితే కలిపి స్ప్రే చేసుకోండి. సో ఈ మంచిగా అయితే మనం మొక్కకు అన్ని రకాల పోషకాలు అందించాము, హార్మోన్స్ అనేది అందించడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చమత్కారం అనేది మీరు గ్రోత్ ఆగిపోతుంది, మొక్క పెరుగుదేమో అనుకునే వాళ్ళైతే కూడా ఒక గ్రోత్ అనేది ఎక్కువ రోజులు ఆగదు, ఒక 1 వారం రోజులు ఆగి మనకు మళ్ళీ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మనకు దిగుబడి పూత పిండి అనేది దగ్గర వచ్చే విధంగా అయితే ఇది తోడ్పడడం జరుగుతుంది. చాలామంది రైతులకైతే మీకు ఈ చమత్కార గరడా కెమికల్స్ చెందిన చమత్కారం అయితే అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళైతే సో మీరు ఇది కాకుంటే ఈ బేర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ అయితే కూడా వాడుకోండి. సో మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చమత్కారం వాడడానికే ప్రిఫర్ చేయండి. మీకు అది దొరకని పక్షాన అయితే ఈ బేర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ అయితే వాడుకోండి. ఇందులో మనకు టెక్నికల్ ఏముంటుందంటే ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనేది మనకు 4.5% అనేది ఎస్ఎల్ రూపంలో అనేది ఉంటుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మనకు ఈ గ్రోత్ అనేది ఆగి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చి మంచిగా పూత పిందె అనేది ఏర్పడడానికి ఇవి పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక హార్మోన్కు సంబంధించిన మందు అన్నా. సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మనం ఎకరానికి కాకుండా మనము 20 ట్యాంకుల లీటర్ల నీటికి మనం 3-4 ml మాత్రమే కలిపి స్ప్రే చేసుకోండి. సో ప్రధానంగా అయితే ఈ ప్లానోఫిక్స్ స్ప్రే చేయాలనుకున్న ప్రతి ఒక్క రైతు అయితే డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో 4 ట్యాంకు 20 లీటర్ల నీటికి మనం 4 ml మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒక ఎకరానికి వచ్చి మనం 120 లీటర్లకు 30 ml అంటే అంతకుమించి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా మనం డోస్ వేసి స్ప్రే చేసామనుకో ప్లానోఫిక్స్ వచ్చిన పూత మొత్తం రాలిపోయే విధంగా అయితే ఇది చేయడం జరుగుతుంది. సో దీన్ని ప్లానోఫిక్స్ అనేది మీరు డోస్ పర్ఫెక్ట్ డోస్ వేసుకోలేము అనుకున్న వాళ్ళైతే స్ప్రే చేసుకోకండి, ఎందుకంటే డోస్ ఎక్కువైనా కూడా మనకు వచ్చిన పూత అనేది కూడా రాలిపోయే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఈ ప్లానోఫిక్స్ కాంబినేషన్లో అయితే మనము ఈ బోర్ అనేది 250 గ్రాములు తీసుకోండి, దాంతోపాటు మనకు ఈ ఎన్పికే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయిన 13045 కూడా కలిపి స్ప్రే చేసుకోండి. అది మీకు అవైలబుల్గా లేకపోతే 3919 కూడా కలిపి స్ప్రే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక హార్మోన్ కాబట్టి మంచిగా మొక్కకు హార్మోన్ అందించడం వల్ల పూత పిండి అనేది కొత్తగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ గరడా కంపెనీకి చెందిన చమత్కారం అయినా వాడుకోండి, లేదా ఈ బేయర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ అయితే వాడుకోండి. సో ఈ ప్లానోఫిక్స్ను వాడేటప్పుడు రైతులు అయితే డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ వాడుకోవాల్సి ఉంటుంది. రైతులు అయితే ఇది ఒక్కటే గమనించుకోగలరు. సో ఈ విధంగా అయితే మీరు చమత్కారం అయినా ప్లానోఫిక్స్ని అయినా ఈ బోరాన్తో పాటు 13045 అయితే ఈ విధంగా కాంబినేషన్లో ఏదో ఒకదాన్ని మాత్రమే వాడుకోండి. ప్లానోఫిక్స్ అయినా వాడుకోండి, చమత్కారం అయినా వాడుకోండి. సో ఈ విధంగా అయితే స్ప్రే చేసుకుంటే మనకు మంచిగా అయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని. సో పూత అనేది అధికంగా వచ్చి పిందెలు అనేది సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో వీటి గురించి అయితే మీకు పూర్తి సమాచారం అనేది నేను అందించాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.